క్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుజ్జవః మామ కా పాండవాశైవ కిమ కుర్వత సంజయా. అత్తమ్మ ఏం చేస్తున్నారు? అత్తమ్మ నేను ఒక 5 నిమిషాలు మీ దగ్గర కూర్చోవచ్చా? రామ్మ కొత్తగా వచ్చావు, నీకు ఎలా ఉంది ఇక్కడ? అందరూ నిన్ను బాగా చూసుకుంటున్నారా? నువ్వు అడ్జస్ట్ అవ్వగలుగుతున్నావా? నాకు ఇక్కడ చాలా బాగుంది అత్తమ్మ. 1 వీక్ అయినా నాకేమీ కొత్తగా అనిపించట్లేదు, ఎప్పటి నుంచో ఉన్నట్టుంది. చక్కగా టైంకి భోజనం ఇస్తున్నారు, హాయిగా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటున్నాను, టీవీ చూసుకుంటున్నాను, అమ్మోళ్ళతో మాట్లాడుతున్నాను. చాలా బాగా నచ్చింది అత్తమ్మ ఇక్కడ నాకు. ఈ మధ్య అందరూ ఫ్యాషన్ అంటున్నారు, ఏమో అనుకున్నాను, కానీ ఫ్యాషన్ అంటే మరీ ఇలాగా మంగళసూత్రం కూడా లేకుండా కొత్త కోడలు ఏంటమ్మా అలాగా? అదేంటత్తమ్మా, నిన్న నేను ఫస్ట్ టైం ఇంట్లోకి వచ్చినప్పుడు మీకు దండం పెట్టినప్పుడు మీరే అన్నారు కదా నీ మంగళసూత్రం ఎప్పుడూ చల్లగా ఉండాలని. మీరు చెప్పినట్టుగానే చల్లగా ఉండాలని మంగళసూత్రాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను అత్తమ్మా. నా తల్లే, నీకు ఇలా అర్థమైందా? అత్తమ్మా అప్పుడే నేను వచ్చి 1 వీక్ అయిపోయింది కదా, ఇంకా నాకు ఇలా కూర్చోవాలని లేదు. మీరు ఏమన్నా చిన్న చిన్న పనులు చెప్తే నాకు కూడా చెయ్యాలనుంది. చెప్పండి అత్తమ్మా ఏం చేయమంటారు? నీకు నేను బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. మన ఇల్లు ఒక అసెంబ్లీ అనుకో, మీ మామగారు ఒక ముఖ్యమంత్రి. ఇంట్లో ఎవరెవరు ఏ పనులు చేయాలో, డబ్బులు ఎవరి దగ్గర ఎలా వాడాలో, రక్షణ శాఖ ఇవన్నీ చూసుకుంటారన్నమాట. ఇక నా విషయానికి వస్తే నేను ఉప ముఖ్యమంత్రి లాంటి దాన్ని అనమాట. మీ మామగారు లేనప్పుడు మీ మామగారు చేసే బాధ్యతలన్నీ నిర్వహిస్తూ ఓము, ఇంటి భద్రతా శాఖ, సాంస్కృతిక శాఖ నిర్వహిస్తుంటానన్నమాట. మా వాడేమో ఉద్యోగము, రవాణా శాఖ నిర్వహిస్తాడు. నా కూతురు ఉంది కదా, అదేనమ్మా మీ ఆడపడుచు, అదేమో ఇంటి నిర్వహణ శాఖ, క్రీడా శాఖ నిర్వహిస్తుంది అన్నమాట. ఇక నీకు గృహ నిర్వహణ, ఆరోగ్య పర్యవేక్షణ శాఖ ఇస్తాను, ఏమంటావమ్మా? నీకేం కావాలో తీసుకో అని అన్నారు కదా అత్తమ్మ. ఆ శాఖలు అవన్నీ చాలా పెద్దవి, అవన్నీ నాకు నిర్వహించటం రాదు, నాకు అంత వయసు అనుభవం కూడా లేదత్తమ్మ. అందుకే నాకు ప్రతిపక్షంలో కార్యనిర్వాహకులరాలుగా ఇస్తే నేను వాకౌట్ చేస్తాను. వాకౌట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి కదా అత్తమ్మ. ఏం పిల్లలో ఏంటో.